ఆరోగ్య రక్షణ ధ్యేయంగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బిగ్ టీవీ మెడికల్ క్యాంపును మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ లాయలయ్య ప్రారంభించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బిగ్ టీవీ అదేవిధంగా ఆర్కే హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పరిచినటువంటి మెగా మెడికల్ క్యాంపుకు మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. సార్, చెప్పండి, బిక్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా మెడికల్ క్యాంపులు ఫ్రీగా చేస్తున్న పరిస్థితి దీని విధంగా సార్? సంతోషం. మీ వ్యవస్థకి, మీ సంస్థకి, మీ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. సహకరిస్తున్నటువంటి మా మండల ప్రెసిడెంట్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, గ్రామస్తులకి, ఎంపీ గారి పట్టుబట్టి మమ్మల్ని తీసుకొని ఈ మెగా క్యాంపు బిగ్ టీవీ చేస్తుంది, బిగ్గుగా ఉంటుంది బాగా అని చెప్పారు. మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గర అవ్వాలని మీ యొక్క మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ టీవీ కూడా దినదిన ప్రవర్ధమానం కావాలని, ఆ రకంగా ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ కోసం మీరు చేసేటటువంటి శ్రమ ఫలించాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్, బిక్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ సంబంధించి బిక్టీ వాళ్ళకు, యాజమాన్యానికి, వాళ్ళ టెక్నికల్కు, కెమెరామెన్స్కు, స్టాఫ్ రిపోర్టర్కు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, వర్షాలు కారు వచ్చిన తర్వాత డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ ఇలాంటి వ్యాధులు సంబంధిస్తున్న ఈ సమయంలో ఎక్కువైతున్నాయి గ్రామాలలో. ఈ టైంలో మీరు మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం. అందరి టీవీ ఛానల్స్ కూడా చెప్తున్నాం, మేము మీరు ఎప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి, అలాగే ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకుపోండి. దాంతోపాటు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ప్రభుత్వం, ప్రతి ఒక్కరు ప్రభుత్వ హాస్పిటల్ పోలేరు, గవర్నమెంట్ హైదరాబాద్ పోలేరు, అలాంటి పేదవారికి హెల్త్ క్యాంపులు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వంగపల్లిలో పెట్టినట్టు బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి హెల్త్ క్యాంపులు అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చేస్తే ఏంటంటే అవేర్నెస్ కూడా రావడం జరుగుతుంది. దాంతో ఇంకా మిగతా ఈరోజు ఆర్కే హాస్పిటల్ మీకు వచ్చినట్టు మిగతా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గ్రామాలకు రావాలనే కోరుతున్నాం. మీరు హైదరాబాద్లో ఉండి వైద్యంతో పాటు గ్రామాలలో కూడా మీ టీమ్స్ పంపించి హెల్త్ చెకప్ చేసుకుంటూ గవర్నమెంట్కి సహకరించాలని. మీకు తెలుసు, ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. దాన్ని ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు అందరం నుంచి ఆలోచించి పేదవాడు జబ్బు వస్తే జేబు లెక్కలు అప్పు దొరకదు, కట్టే పరిస్థితి ఉండదు, దాన్ని ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసి ఈరోజు మళ్ళా పేదవానికి మేము ఉన్నామని ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి నిరూపించినాం. తప్పకుండా బిగ్ టీవీ వాళ్ళు చేసే కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ధన్యవాదాలు. సార్, ఎంపీ గారు చెప్పండి. బిగ్ టీవీ యాజమాన్యానికి ఆర్కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇంత మంచి హెల్త్ క్యాంప్ మీరు కండక్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు చెప్పినట్టు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సంక్షేమం కోసం మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరొకసారి బిగ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏదైతే మెగా క్యాంప్ నిర్వహిస్తున్నారో ఆర్కే హాస్పిటల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్ వ్యాధుల పట్ల గ్రామాలను అప్రమత్తం చేసి ప్రతి పేదోడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. బిగ్ టీవీ యాజమాన్యానికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద ప్రజలు ఈ ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ఈ క్యాంపుల ద్వారా కూడా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఈ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఇంకా మిగతా ఛానల్ వారు కూడా ప్రతి గ్రామంలో ఈ రకంగా ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి మంత్రులు కూడా ప్రశ్నించాలి కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా బిగ్ టీవీ కేవలం వార్తల రంగంలో మాత్రమే కాకుండా ఈ విధంగా సేవా రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మరెన్నో రూపొందించాలి, దానికి కావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వచ్చినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఐలయ్య కూడా మాట్లాడుతూ బిగ్ టీవీ నిరంతరం ఈ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్ళడం, ప్రజా సమస్యలు మా దృష్టి తీసుకొస్తే మాత్రం సత్వరం వాటిని పరిష్కరిస్తాము, అదేవిధంగా బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలకు మా అంత తోడ్పాటు అందిస్తామని చెప్పేసి కూడా బీలాయలే, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్పిన పరిస్థితి ఉండదని. వంగపల్లి నుండి కెమెరా రవితో బిగ్ టీవీ.